గతంలో అదే జరిగింది. ఆ రోజు హైదరాబాద్ ఏదైతే సిటీ ఉన్నిందో అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరుతో హెచ్సిఎల్ కానీ బిహెచ్ఎల్ లాంటి ఇండస్ట్రీస్ అన్ని అక్కడ పెట్టడం వలన లక్షలాది మందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు కలిగాయి. అదే రకంగా ఐటీ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ అన్ని ఒక చోట పోవడం వలన అది పెద్ద మహానగరం అయిపోయి మిగిలిన ప్రాంతాలకు ఎక్కడ కూడా అభివృద్ధి కాకుండా అయిపోయింది అనమాట. అదే రకం మిగతా చోట్లు చూసుకున్నప్పుడు ఒరిస్సాలో కానీ తమిళనాడులో కానీ ఎక్కడైనా కదా మూడు నాలుగు సిటీలు డెవలప్ చేశారు. బీహార్ లాంటి స్టేట్లో కూడా ఒకవేళ పాట్నా క్యాపిటల్ ఉంటే మిగిలినటువంటి ప్లేసులు ఇండస్ట్రియల్గా డెవలప్ చేశారు. అదే రకంగా తమిళనాడులో చెన్నై క్యాపిటల్ ఉన్నప్పుడు కోయంబత్తూరు, త్రిచి లాంటి ఇండస్ట్రియల్ సిటీస్ డెవలప్ చేశారు. అన్ని స్టేట్స్లో అలాగే జరిగాయి. ఎందుకు నీకు బాధ? ఎంతసేపు నీకు రాష్ట్ర అభివృద్ధి ఈ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు అనేటువంటి దుర్మార్గపు ఆలోచనలు తప్పితే నీకు వేరే ఆలోచన లేదు. ఎందుకు నువ్వు ఇంతగా వ్యతిరేకిస్తున్నావు? ఒక పూలకు వచ్చేలాగా ఎందుకు వివరిస్తున్నావు? ఈరోజు రోడ్లలోకి వచ్చి మోకాళ్ళపై నిలబడ్డారు కొన్ని వందల మంది అంటున్నారు. మరి ఇదే ప్రాంతంలో ఇక్కడ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి లక్షల మంది నిలబడతావు, నువ్వు దాన్ని సమర్థిస్తావా? ఈ ఏంది చీప్ డ్రామా? ఏంది ఏదైనా సోషల్ మీడియాలో వీడియోలు తీసుకొని అది ఎవరో ఒకరు ఏడిస్తే అది చూపించి పెద్దగా జరిగిపోతుందని చూపించుకోవడం, లక్షల మంది కన్నీలు గారుస్తున్నారు. అమరావతిలో నిజంగా రైతులు గొప్పవారే, వాళ్ళ మనసు కూడా ఆలోచన చేద్దాం. మరి శ్రీశైలం గురించి 80,000 ఎకరాలు పోగొట్టుకుంటే రైతుల గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? ఈరోజు ఆ ప్రాంతం అంతా కూడా ఈరోజు అమరావతి ప్రాంతం పచ్చగుందంటే కారకులు శ్రీశైలంలో భూములు ఇచ్చినటువంటి నిరుపేదలు. ఈ ప్రాంతాల గురించి సెంటిమెంట్ నీకు గుర్తుకు రాదా? ఎందుకు ఇలా ఉన్మాదులాగా వ్యవహరిస్తున్నావు? ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా ఒక ఉన్మాదులాగా వ్యవహరిస్తున్నారు మీరు. ఇది మంచి పద్ధతి కాదు. నీకు ప్రజల్లో పోరాడేటువంటి ధైర్యం లేదు. జూమ్ యాప్లలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు. ఇది సమంజసం కాదు. ఒక రాష్ట్రం ఏ ప్రజా నాయకుడైనా కూడా అన్ని ప్రాంతాల గురించి ఆలోచన చేయాలి, అందరి ప్రజల సెంటిమెంట్స్ని గుర్తించాలి. కానీ నాకు కొన్ని సపోర్ట్స్ ఉన్నాయి, దానివల్ల నేను విచ్చినవిడిగా యూజ్ చేసుకుంటానని చెప్పి వ్యవస్థను వాడుకొని నీ ఇష్టానుసారం ప్రవర్తించడం సరైనటువంటిది కాదు. ఇది ప్రజల యొక్క సెంటిమెంట్. నువ్వు ఇలాగే ప్రవర్తిస్తూ పోతే రాష్ట్రం మొత్తం నీ పైన హైదరాబాద్కి వచ్చి నీ ఇండ్లను చుట్టుముడుతుంది. నీకు తగిన బుద్ధి చెప్తారు. పక్క రాష్ట్రంలో దాంకొని ఆ రోజు ఈరోజు అమరావతి అమరావతి అంటున్నావు. నీకు సిగ్గుంది అమరావతి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు అమరావతిలో ఒక చిన్న ఇల్లు కూడా కట్టలేకపోయినావు అని అంటే నీకు ఏ పార్టీ డ్రామా ఉందో ఆ రోజు నీకు అర్థమైంది. నీకు అది పెట్టాలని లేదు, కేవలం ఒక ఉన్మాదిలాగా ఇప్పుడు ఏదో ప్రతిపక్ష అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలన్నటువంటి మాటలను మాట్లాడుతున్నావు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పర్మనెంట్గా క్యాంప్ ఆఫీస్ ఇల్లు నిర్మించుకున్నారు. మరి నీకు ఆ చిత్తశుద్ధి కనపడలేదా? ఈరోజు వైజాగ్లో మేము 4 సీట్లు మా పార్టీ ఓడిపోయింది. మేము అయినా కూడా అట్లాంటి రాజకీయాలు ఆలోచన చేస్తున్నామా? మేము అమరావతిలో గెలిచాం. మరి నీకు మ్యాండేట్ ఉన్నప్పుడు అమరావతిలో కానీ మంగళగిరిలో మన అక్కడ ఉన్నటువంటి క్యాపిటల్ సిటీలో ఏరియాలో ఉన్నటువంటి 2 కాన్స్టిట్యూన్సీస్లో ఎందుకు ఓడిపోయావు? నువ్వు చూపించినటువంటి అంతా కూడా గ్రాఫిక్స్ నువ్వేం చేయలేదని చెప్పి ప్రజలు అక్కడ స్పష్టంగా చూశారు కాబట్టి నేను ఓడించారు. మళ్ళీ ఈరోజు మాట్లాడుతున్నావు నువ్వు విడ్డూరంగా రెచ్చగొట్టేటువంటి మాటలు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. సంస్కారంతో వివరించాలి, రాజకీయ నాయకులు హుందాగా వివరించాలి. మేము చాలాసార్లు అనుకుంటుంటాం రాజకీయాలలో దిగజారేటువంటి మాటలు ఎక్కువగా మాట్లాడకూడదు, హుందాగా ఉండాలని చెప్పి. కానీ నీ వైపు నుంచి ఆ టైప్ ఆఫ్ కోఆపరేషన్ రావట్లేదు. రెచ్చగొట్టేటువంటి మాటలను మాట్లాడిస్తావు కొంతమందితో, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి వ్యక్తిగతంగా దిగుతావు. మేము అలాగే మాట్లాడితే నువ్వు తలగా ఎక్కడో పెట్టుకుంటావు. మేము సంస్కారంతో వ్యవహరిస్తున్నాం. కానీ వచ్చేటువంటి అవకాశాలను, ఈరోజు రాయలసీమ ప్రాంతానికి వచ్చేటువంటి అవకాశాలను కానీ నువ్వు కానీ పోగొడితే నీకు తగిన బుద్ధి చెప్పేటువంటి రోజు వస్తుంది. ఆల్రెడీ బుద్ధి చెప్పారు ప్రజలు, ఇంకో రకంగా కూడా బుద్ధి చెప్తారు నీకు. నువ్వు ఈ ప్రాంత వాసివైండి రాయలసీమ ప్రజల నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా సిగ్గు శరం ఉన్నా ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కానీ హైకోర్టు గురించి కానీ రా, మాతో కలిపి రాను. ఇద్దరం మీ కేంద్రంతో డిమాండ్ చేద్దాం, నిన్ను పిలుస్తాం, నువ్వు కూడా రా. ముఖ్యమంత్రి గారు పోయేటువంటి విమానం నిన్ను తీసుకెళ్తాం రా. కేంద్ర ప్రభుత్వంతో నువ్వు ఎంత ఫైట్ చేస్తావు? రా, రావు. అక్కడ హైకోర్టు వద్దంట. ఇక ప్రాజెక్ట్ కడితే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి అది కూడా వద్దంట. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఏం కావాలి నీకు? ఎంతసేపు బురదలేటువంటి కార్యక్రమం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇంత షార్ట్ పీరియడ్లో ఈ వెల్ఫేర్ స్కీమ్స్లో కానీ ఈ తీసుకొచ్చినటువంటి చట్టాలలో కానీ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎంత బాగా చేశారు ఈ ముఖ్యమంత్రి గారు అని చెప్పి భూ సమగ్ర సర్వే చేసేసి ప్రతి ఒక్క రైతు ఏ ఒక్క మనిషికి భూమి ఉన్నటువంటి వ్యక్తిని వేరే రకంగా కబ్జాలు కాకుండా భూ హక్కుదారు పట్టవిచ్చే విధంగా చట్టం తీసుకోవడం వల్ల అయితేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50% రిజర్వేషన్స్ నామినేషన్స్ వర్క్లతో పాటు ఏ పదవులలో అయినా కూడా వాళ్ళకి 50% ఇవ్వాలని, 50% మహిళలకు ఇవ్వాలని, ఆ మహిళ వచ్చినటువంటిది కూడా 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ఇవ్వాలని, ఇటువంటి ఎన్నో చట్టాలు తెచ్చినటువంటివి ఇంగ్లీష్ మీడియం రావాలని చెప్పి
స్కూల్ పిల్లలకు విద్యా దీవెన అమ్మఒడి కార్యక్రమాలు నాడు నేడు స్కూల్స్ కానీ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఎవరికన్నా దాని గురించి చర్చ పెట్టాలనేటువంటి ఆలోచన జరుగుతుందా? ఎంతసేపు అన్ని ఛానల్స్లో ఏదో బుర్జలైనటువంటి కార్యక్రమాలు తీసుకురావటం. ఈరోజు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి మంచి స్కీమ్స్ తీసుకురాలేదు పేద ప్రజల సంక్షేమం గురించి? ఇదో ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడ చూపియండి ఆ చేసేటువంటి కార్యక్రమాలలో ఏమైనా లోపాలున్నాయో ఎత్తి చూపండి, మేము ఖచ్చితంగా సరిదిద్దుతాం. బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టే మీరు వీటిపై నోరు మెదపలేక లేని అంశాలను ఉన్నట్టుగా క్రియేట్ చేసుకొని మాట్లాడుతున్నారు. ఎంతసేపు మీరు ఇలా మాట్లాడినా ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మీకు. అందుకనే నువ్వు చేసేటువంటి ఈ గ్రాఫిక్స్ అన్నీ కూడా ఆ రోజు ఏమంటాడు, ఏ సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా హిట్ అయితే ఆ సినిమా డైరెక్టర్ తోడుకొని వచ్చి ఆడు బిల్డింగ్స్ చేయి అంటాడు. స్వయాన ఆ రోజు రాజమౌళి గారే బాహుబలిలో గ్రాఫిక్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి మాకు అది చెయ్యను అంటే నేను 10th క్లాస్ ఫెయిల్ అయినా సార్ నన్ను ఎందుకు పట్టుకుంటావు అని చెప్పి ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. అదే రకంగా ఆయన ఎవరో బోయకుండానో ఎవరు ఆయన ఏదో సినిమా హిట్ అయితే నువ్వే హారతి ఇది నువ్వే చేయని చెప్పి 29 మందిని చంపేశారు అక్కడ. ఇటువంటివి అంతా కూడా సినిమాటిక్, ఎంతసేపు పబ్లిసిటీ సినిమా టైప్ ఆలోచనలు నీకు. స్వయంగా చెయ్యాలా అన్నటువంటి ఆలోచన నీకు ఎప్పుడు కలగదు, మంచి చేయాలన్నటువంటి ఆలోచన నీకు ఎప్పుడు రాదు. నేనే మొత్తం హైదరాబాద్ నిర్మించిన అంటావు, మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి విజయవాడలో ఎందుకు ఏమి చేయలేకపోయినావు నువ్వు? అక్కడ రైతులు కూడా నేను ఒకటే కోరుతున్నా, ఇది రాజన్న రాజ్యం, రాజశేఖర రెడ్డి గారి రాజ్యం, రైతుల రాజ్యం. ఏ రైతు అది విజయవాడ రైతు కానీ రాయలసీమ రైతు కానీ ఉత్తరాంధ్ర రైతు కానీ ఏ రైతైనా కూడా కంటనీరు పడితే ఆ కంటనీరు మేము చూస్తాము, మాకు వచ్చినట్టుగా భావిస్తాము. ఏ రైతు కంటనీరు రానివ్వము, ఆ రైతులు మంచి చెడు చూసేటువంటి బాధ్యత మాది. కానీ మీలాగా రెచ్చగొట్టి అక్కడ ఏదో జరిగిపోతుంది అనేటువంటి క్రియేట్ చేసి దాన్ని ఏదో లబ్ధి పొందాలన్నటువంటి దుర్మార్గపు ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళని నమ్మకండి. స్వయాన మీకే తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీకు ఇచ్చిన ప్యాకేజీ కంటే కూడా మెరుగైన ప్యాకేజీ ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఇచ్చారు కూడా. మీకు మీ బాగోగులు కానీ మీ కుటుంబ సభ్యులకు ఏదైతే ఉన్నాయో అన్ని చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి. అనవసరమైన మాటలతో రెచ్చగొట్టిన మాటలు నమ్మకండి. ఈరోజు ఏ ప్రాంతం పైన ద్వేషం ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి.